నందు ప్రియమైన బిడ్డలారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రివైవల్ బైబిల్ మినిస్ట్రీస్ నల్గొండవర సంఘపక్షంన మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలుపుతున్నాం ఇప్పుడు ప్రసంగికులు డాక్టర్ రెవరెండ్ పి రాజ్ కుమార్ గారు తమ శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందిస్తారు ముందుగా ఒక భక్తి గీతాన్ని మనం విందాం स्पर्श दिव्यस्पर्श देवनिस्पश्या वाक्यमयी उन्नये सुप्रभुनिस्पजा वाक्यस्पर्श दिं व्यस्पर्श देवनिस्पशया वाक्यमयी క్రీస్తునందు ప్రియమైన వారులారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున శుభములు దైవాశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్యపు స్పర్శ అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ క్రమం తప్పకుండా దేవుని స్థుతిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వర్తమానమును వింటూ మరి దేవుని యొక్క పేరిట మీరు పొందుతున్న ప్రతి ఆశీర్వాదమును ప్రతి దీవెనను ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రతి మేలును మాతో పంచుకుంటూ మరి ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ కాంటాక్ట్ ద్వారా లెటర్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీ అందరికీ ప్రభు పేరిట నిండైన కృతజ్ఞతలు చెల్లించుకొని చూన్నాం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుటకు మీ వంతుగా ప్రార్థన చేయవలసినదిగా ప్రేమతో మనవి చేయిచున్నాం ఈరోజు దేవుని వాక్యములో నుండి లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదవ వాక్యమును చదువుకుందాం అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడను ఇక్కడ స్పష్టమైనటువంటి ఒక మాట మనం చూస్తూ ఉన్నాము ఆ మాట మేము నిష్ప్రయోజకులమైన దాసులము నిష్ప్రయోజకులమైన దాసులము ఈరోజు ఈ అంశం మీద నిర్మితో మాట్లాడాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను అనర్హులైన సేవకులు వారి ఆధిక్యతలు అనర్హులైన సేవకులు అన్వర్ ది స్లేవ్స్ అన్వర్ ది సర్వెంట్స్ అన్ప్రాఫిటబుల్ స్లేవ్స్ అని మరి ఇంగ్లీష్ బైబిల్స్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అవును ప్రియులారా దేవుని దగ్గర మనము నిష్ప్రయోజకులము మనలో ఏ విధమైన యోగ్యత లేదు మనకు ఏ విధమైన అర్హత లేదు ఏ విధమైన అర్హత లేకపోయినప్పటికీ ఏ విధమైన యోగ్యత లేకపోయినప్పటికీ ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన మహిమార్థమై ఈ లోకంలో నుండి ఎన్నుకున్నాడు ఈ లోకంలో నుండి కోరుకున్నాడు గనక మనమందరము కూడా నిష్ప్రయోజకులమైనటువంటి వారం ఈ లోకంలో దేవుడు ఎన్నుకోదలస్తే మనకంటే జ్ఞానము కలిగిన వారిని ఎన్నుకొని ఉండును ఒకవేళ మనల్ని ఎన్నుకోవాలని ప్రభు తలంచి ఉంటే ఈ లోకంలో మనకంటే ధనవంతులను ఎన్నుకునేవాడు మనకంటే జ్ఞానము కలిగినటువంటి వారిని మనకంటే ఎన్నికైనటువంటి వారిని మనకంటే అంధసంధములు కలిగినటువంటి వారిని దేవుడు కోరుకొని ఉండవచ్చు కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అంటే అది కేవలము ఆయన కృప ఆయన దయవలనే మనము ఎన్నిక చేయబడ్డాం మనము వట్టివారమై ఉన్నాం ఫీలారా మనము ఏ యోగ్యత లేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము మరి దేవుని యొక్క దర్శనములో యషియా గ్రంథం ఆరువాధ్యాయములు దేవుని యొక్క గొప్ప ప్రవక్తగా పిలువబడినటువంటి యషియా కూడా అయ్యో అని మాట్లాడుతూ ఉన్నాడు అనగా తనను తాను చూసుకున్నప్పుడు ఆయన ఎంత అయోగ్యుడిగా ఉంటూ ఉన్నాడు ఎంత అపవిత్రమైనటువంటి వాడుగా ఎంత ఎన్నికలైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడో ఆ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము అవును ప్రియమైనటువంటి వార్లారా దేవుడు మనలను ఎన్నుకున్నాడు కేవలము ఆయన కృప వల్ల మనల్ని ఎన్నుకున్నాడు ఆయన దయవలననే మన ఎన్నుకున్నాడు చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది నరులు దేవునికి ప్రయోజనకారుల కుదురా కారు అనే మాట మనం చూస్తా ఉన్నాం అవును ప్రియులారా మనము దేవునికి ప్రయోజకులము కాదు అయినను దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు వట్టివారమైనటువంటి మనము కేవలము ఊపిరి ఆగిపోతే ఈ లోకంలో మన పరిస్థితి ఏంటో మన గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది ఈరోజు ఎన్నో యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం దానిలో మరి ఆ యొక్క డ్యాష్ వలన యాక్సిడెంట్ వలన ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఆ రోడ్ల మీద పడిపోయినటువంటి విధం మనం చూస్తే మనం ఎంత నిష్ప్రయోజకులమో ఎంత అనర్హులమో ఎంత ఆధిక్యత లేని యోగ్యత లేనటువంటి వారమో మనకు అర్థమవుతూ ఉంది అవును ప్రియులార మనకు కొన్ని పరిమితులు మాత్రమే ఉన్నాయి దేవుడికి పరిమితులు లేవు ప్రియలారా దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనవచ్చు కానీ క్యాబిన్లో కూర్చోవడానికి వీలు లేదు ఒక మానవ రీతిగానే ఆ విధమైన ఆలోచన ఉంటే దైవ సంబంధంగా దేవుని యొక్క సంబంధంగా దేవుడు మనల్ని ఎంత నిష్ప్రయోజకులమైన వారినిగా దేవుడు చూస్తూ ఉన్నాడో చూడండి అందుకే అపోసరైనటువంటి పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు లోకరీతిని మీలో జ్ఞానం లేని వారిని వెర్రి వారిని అయోగ్యులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని అవును ప్రియులారా మనందరము నిష్ప్రయోజకులము ఈ లోకములో ఏ విధమైన అర్హత లేదు మనకు ఏ విధమైనటువంటి యోగ్యత లేదు దేవుడు ఇలాంటి నిన్ను నన్ను ఎన్నుకొని మనకిచ్చే ఆధిక్యతల గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాను మనము నిష్ప్రయోజకులము అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాంటి నిష్ప్రయోజకులమైన మనకు దేవుడు ఇచ్చే ఆధిక్యతలు చూడండి మొట్టమొదటిగా లుకాస్ వార్త పదవ అధ్యాయము పదిహేడవ వాక్యములో ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి పిల్లరా నిష్ప్రయోజకులమైన మనలను దేవుడు ప్రయోజకులుగా చేశాడు యోగ్యులుగా చేశాడు ఆధిక్యత కలిగినటువంటి వారిగా చేశాడు దానిలో దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి ఘనత మొట్టమొదటి ఆధిక్యత ఏమిటనగా దయ్యములను మరి లోబర్చుకునేటటువంటి ఆ గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు ఒకసారి మీరు ఆలోచించండి ఇది మనకు మనుషులే లోబౌట అసాధ్యమైతే ఇక దయ్యములు ఈ లోకములో భూతములు ఈ లోకములో సాతాను సంబంధమైనటువంటి వారందరినీ కూడా లోపరుస్తున్నాడు దేవుని నామం పెరట అది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ అధికారము స్పిరిచువల్ అథారిటీ అయి ఉంటూ ఉన్నది కాబట్టి అనేకమైన అపవిత్రాత్మల మీద దయ్యముల మీద చీకటి శక్తుల మీద ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా దేవుడు మనకు దయ్యములను మరి లోబర్చుకునే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకే మీరు సైతాన్తో చెప్పండి మీ దగ్గర నుండి దొంగిలించిన దీవెనలు తిరిగి ఇచ్చేయమని సైతానుకు చెప్పండి మీ దగ్గర నుండి వాడు దొంగిలించిన ఆరోగ్యమును తిరిగేవని మీ దగ్గర పొందుకున్నటువంటి మీ దగ్గర లోబర్చుకున్నటువంటి శాంతిని తిరిగేవని సైతానుతో చెప్పమని జ్ఞాపకం చేస్తున్నాను సైతాను మనకు లోబడుతూ ఉంది నీకు నాకు లోబడుతూ ఉంది దయ్యములన్నీ లోబడుతూ ఉన్నాయి కాబట్టి దేవుడిచ్చిన అధికారముతో మనము అపవిత్రాత్మలను లోబరుచుకోవలసినటువంటి వాటితో మాట్లాడవలసినటువంటి మన దగ్గర నుండి పొందుకున్న మన దగ్గర దొంగిలించినటువంటి ఆ యొక్క సైతానుతో ఆ దయ్యములతో నీవు నేను చెప్పవలసింది లోకాన్ని విడిచి వెళ్ళిపోమని ఆ దేవుడిచ్చినటువంటి అధికారముతో మనము ఈ లోకంలో అపవిత్రాత్మలను మనము వెళ్ళగొట్టవలసినటువంటి వారమై ఉన్నాం ఆశీర్వాదాలను ఆరోగ్యమును శాంతిని సమాధానమును విశ్వాసమును ప్రేమను ఈ లోకంలో వద్దిలుటను ఇవన్నీ సాతానుడు దొంగిలించాడు కాబట్టి వాటన్నిటినీ తిరిగి ఇచ్చేయమని మనము అపవిత్రాత్మలకు చెప్పాలి దయ్యాలకు చెప్పవలసిన వారమే వింటూ ఉన్నాం మెయిన్ అమేన్ అమేన్ ప్రియులారా కాబట్టి సాతానుడు ఈ లోకంలో మనము లోవర్చుకోవడానికి దేవుడు అధికారం ఇస్తా ఉన్నాడు ఒక రోజున ఒక బీదవాని చూసాము అతడు ఎప్పుడు కూడా మాసిన బట్టలు మాసిన గడ్డం ఆ యొక్క రోడ్డు మీద ఒక సంచి పెట్టుకుని పడుకుంటా ఉండేవాడు కొద్ది రోజులైన తర్వాత ఆ రోడ్డు మీద ఆ యొక్క నిద్రపోతున్నటువంటి వ్యక్తి రోడ్డు మీద జీవనం చేసి రోడ్డు మీద తన బ్రతుకును గడుపుతున్నటువంటి వ్యక్తి రెండు మూడు రోజులు కనబడలేదు ఏమయ్యాడు ఈ వ్యక్తి అని ఆరా తీస్తే దేవులాడితే ఆ వ్యక్తి ఒక చిన్న కాలు దగ్గర చచ్చి పడిపోయి ఉంచున్నాడు అతడు ఎప్పుడు కూడా మూటను పట్టుకుని ఉండేవాడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ మూటలో ఏముంది అని చూసినప్పుడు ఆ మూటలో అనేకమైనటువంటి ధనము డబ్బు ఆ మూటలో ఉంది ప్రియలార ఆ అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఆ ధనాన్ని లెక్కిస్తే దాదాపు రెండు లక్షల రూపాయలు ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయి ప్రియదేవిని బిడ్డలారా అతడు అనుభవించలేదు కారణం ఏంటంటే అతడికి అధికారము లేదు అతడు అనుభవించకుండా సాతానుడు అతని అధికారాన్ని దొంగిలించాడు అందుకే అతడు వాటిని అనుభవించలేకపోయాడు ఈరోజు చాలామంది ధనాన్ని సంపాదిస్తున్నారు ఆశీర్వాదమును సంపాదించుకుంటున్నారు పిల్లల్ని సంపాదించుకుంటూ కానీ సాతాను వశ్యం అయిపోతూ ఉంది అపవిత్రాత్మవశ్యమైపోతూ ఉన్న దయ్యములో వాటి మీద దాడు చేసి అవన్నీ లాగేసుకుంటూ ఉన్నాయి ఆశీర్వాదాలను దీవెనలను ఆరోగ్యమును లాగేసుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక విశ్వాసి నిష్ప్రయోజకుడు అయిన నీకు నిష్ప్రయోజకురాలు నీకు సోదరి సోదరుడా దేవుడు అధికారం ఇచ్చాడు దయ్యములు కూడా లోబడే ఆ శక్తి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ స్పిరిచువల్ అథారిటీ దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడే లుక స్వాత అధ్యాయము ఇరవై వాక్యములో మరొక ఆధిక్యత ఉంది ఇలాంటి అయోగ్యులమైనటువంటి మన ఏ యోగ్యత లేనట్టు ఏ అర్హత లేనటువంటి మనకు దేవుడిచ్చిన మరొక గొప్ప ధన్యత గొప్ప అధికారము గొప్ప ఆశీర్వాదం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గొప్ప ఆధిక్యం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చూడండి ఇరవై వచనంలో ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మీ పేరులు చాలామంది లోకములో వారి పేరు ఓటర్ లిస్టులో ఉన్నదో లేదో చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వాటి కొరకు వేగిరపడుతూ ఉంటారు లేదా రేషన్ కార్డులో ఉన్నదా లేదా లేకుంటే మున్సిపాలిటీలో వాళ్ళ పేరు నమోదైందా లేదా వీటి కొరకే వేగిరపడుతున్నారు కానీ మన పేరు పరలోకములో ఉన్నదా లేదా పరలోకములో బైబిల్ గ్రంథంలో అనేక మంది పేర్లు వ్రాయబడపోవడానికి గల కారణం ఏంటంటే వారి పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు ప్రిలార కాబట్టి మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించమని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ భాగ్యము ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి కొనతిలో కాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వాక్యం ఈ విధంగా ఉంది చూడండి మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు పరలోకములో మన పేర్లు రాయబడి ఉన్నావంటే అవి మన గొప్పతనం కాదు మన అర్హత కాదు అది దేవుని యొక్క కృప వలననే ఈ యొక్క సామర్థ్యము ఈ ధన్యత ఈ ఆధిక్యత మనకు కలిగింది అందుకే ఆ పోసిన పౌల్ ఏపీసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయ మూడవ వచనంలో అంటాడు క్రీస్తునందు పరలోక విషయములో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను ప్రియమైన వార్లారా మనము నిష్ప్రయోజకులమే కానీ దేవుడు ప్రయోజకులుగా చేశాడు మనము సర్వెంట్స్ కానీ ప్రభువే మనకు ఆ సామర్థ్యము ఆ ధన్యత ఆ యోగ్యత అర్హత దేవుడే మనకు కలుగు చేసినాడు పీలార అందుకే ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము మన పేరులో పరలోకములో వ్రాయబడి ఉన్నవి మనము మన జీవితాలు పరలోకములో దేవుని యొక్క రాజ్యములో మన పేర్లో వ్రాయబడి ఉన్నవి వాటిని బట్టి మనము సంతోషించి ఆనందించవలసిన వారమై ఉంటూ ఉన్నాం మూడవ ఆధిక్యత ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యములో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను దేవుడు ఈ నిష్ప్రయోజకులమైన మనకు దేవుడిచ్చిన మూడవ ధన్యత తండ్రితో పాటు కూర్చుండే భాగ్యం తండ్రితో పాటు కూర్చుండే భాగ్యం పరలోకమందు మన పేర్లు వ్రాయబడమే కాదు పరలోకమందు తండ్రితో పాటు కూర్చుండే భాగ్యం ఏ అర్హత ఉందండి మనకు ఏ యోగ్యత ఉంది లోకములో ఈ లోకంలోనే ఒక గొప్ప వ్యక్తి పక్కన గొప్ప అధికారి వ్యక్తి పక్కన కూర్చుంటే వారు ఎంతో అతిశయపడుతూ ఉంటారు అయితే ఏ అర్హత లేని మనల్ని తండ్రి అయిన దేవుడు తనతో పాటు కూర్చుండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నిజంగా మనం ఆలోచన చేస్తే మనము ఆయన తట్టు చూడడానికి కూడా మనకు అర్హత లేదు అందుకే దేవుని యొక్క వాక్యములో మరి సుంకరి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనూ అతడు ప్రార్థన చేశాడు అవును ప్రియులారా ఏ విధమైన అర్హత లేనటువంటి వ్యక్తి దేవుని తట్టు ఎలా చూడగలుగుతాడు దేవుని వైపు మరి గొప్ప అవకాశాల వైపు ఎలా చూడగలడు అయితే అలాంటి ఆ నిష్ప్రయోజకులమైనటువంటి వ్యక్తులను పరలోకము వెళ్ళే భాగ్యము పరలోకములో కూర్చుండే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనములో అంతటా సింహాసనములను చూసి తిని అనేకమైన సింహాసనములు పరలోకమందు దేవునితో పాటు వేయబడి ఉండి అక్కడ అనేకమైన వారు ఆయనతో పాటు ఆసీనులై ఉన్నారు వారికి అధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి అధికారము ఎవరికి ఇచ్చాడు దానియలు గ్రంథములో ఈ మాట మనకు చూస్తాం నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యములో అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం ప్రియులార కాబట్టి ఈ సమయంలో మహా గొప్ప ఆధిక్యతలను దేవుడు మనకు కలుగజేశాడు కాబట్టి మనము ప్రయోజకులముగా దేవుడు మనల్ని ఆ చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవ మాట మనం చూస్తే దేవదూతలకు తీర్పు తీర్చే భాగ్యము దేవుడు మనకిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా బిలివర్స్ విల్ జడ్జ్ ద వరల్డ్ అండ్ ద ఏంజిల్స్ అవును ప్రియులారా దేవదూతలకు తీర్పు తీర్చే భాగ్యం పడిపోయినటువంటి ఆ దూతలకు తీర్పు తీర్చేది దేవుడే గ్రంథం ఇరవై నాలుగు ఇరవై ఒకటో వాక్యం ప్రకారంగా మరి అలాంటి సమయంలో దేవుడు ఆ యొక్క అవకాశాన్ని మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు అతి సామాన్యులైన విశ్వాసులకు పరిశుద్ధులుగా యేసు రక్తంలో కడగబడిన నీకు నాకు దేవుడు ఇచ్చిన భాగ్యము దేవదూతలకు సహా తీర్పుదిచ్చే ఆ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆయన అధికారము కలిగి ఆయన దూతల మీద లోక మీద అధికారం కలిగి ఉండి ఆయన న్యాయం తీరుస్తున్నప్పుడు ఆయనతో పాటు కూర్చుండబెట్టిన మనము ఆయన పిల్లలుగా ఈ లోకములో తీర్పుదిచ్చే ఆ గొప్ప భాగ్యము ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు జడ్జ్ అనే మాట గ్రీకులో క్రీనో అని వ్రాయబడి ఉన్నది క్రీనో అనగా టు రూల్ టు గవర్న్ అనే మాట మనం చూస్తున్నాం అనగా పరిపాలించే అధిక పాలించే భాగ్యము దూతలను పాలించి లోకమును పాలించే హక్కు అధికారము దేవుడు మనకు ఉన్నాడు మత స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యములో కూడా ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు మీరు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చే ఆ గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తాం ఐదవ ధన్యత మనం చూద్దాం యుధావ్ రాసిన పత్రిక మొదటి అధ్యామ్ ఇరవై నాలుగవ వాక్యములో తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రవైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక ఆమెన్ అంటూ ఉన్నాడు ఇక ఐదో మాట ఏంటంటే తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిల్వబెట్టే దేవుడు తన మహిమ ఎలాంటి మహిమ ఆ పరలోకములో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మహిమను ఆ మహిమ ఎదుట దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని మహిమను చూడడానికే యశ్యా భయపడ్డాడు యశా ఏడ్చాడు అయ్యో నాకు అర్హత లేదు నాకు యోగ్యత లేదు నేను అపవిత్రమైనటువంటి వాడను అపవిత్రమైన ప్రజల మధ్య అపవిత్రమైన లోకంలో మట్టి మట్టి మానవుడనైనా నేను అని విచారిస్తూ ఉన్నాడు అలాంటి మట్టి మానవుని తీసుకుని వెళ్ళి దేవుడు తన మహిమ ఎదుట మనలను నిలువ పెడతానని జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా జ్ఞాపకం చేసుకోండి మీరు ఎప్పుడు కూడా చింతించవద్దు ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎప్పుడు కూడా ఆందోళన చెందవద్దు అయ్యో మేము నిష్ప్రయోజకులమే అనేక సార్లు జీవితాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నామే అయ్యో మేము నిలబడలేకపోతున్నామే అయ్యో మాకు ఏ విధమైన ధనం లేదే అయ్యో ఏ విధమైనటువంటి అర్హత లేదే ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదే అని ఒకవేళ నీవు చింతపడుతూ ఉన్నావేమో ఇదిగో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నిష్ప్రయోజకుల మైన మనలను దేవుడు ప్రయోజకులుగా చేస్తూ ఉన్నాడు ప్రయోజకులుగా చేస్తున్నాడు ఆయన వర్తిస్తున్నాడు మనకు ఆయన ఆ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అది ఆయన ఇచ్చిన భాగ్యము ఆయన ఇచ్చిన ఆ యొక్క అధికారం ఆయన ఇచ్చిన ఆ యొక్క కృప అనే విషయాన్ని రౌపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డ ఇంకొక మాట మనం చూద్దామండి దేవుని యొక్క వాక్యంలో పురంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం దేవుడు మనకు ఇంకా ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడో వచనంలో మనం చూస్తాం అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు భూలోకమును తనతో సమాధానపరచుకొనచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను దేవుడు చేసే పని సమాధాన పరిచర్య సమాధానపరచు పరిచర్య లోకమును దేవునికి సమాధానము ఆ యొక్క పరిచర్ చేస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు అలాంటి ఆధిక్యత అలాంటి ఘనత దేవుడు నీకు నాకు మనందరికీ కూడా దాయి చేస్తున్నాడు అందుకే లోకమును తనతో సమాధాన పరచుకొనచు ఆ సమాధాన పరచు పరిచర్యను ఆ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మరి దాని కొరకు నీవు నేనేమి చేయాలా ప్రార్థన చేయాలి అదొక దేవుని యొక్క వాక్యాన్ని లోకంలోని తీసుకుని వెళ్ళి దేవునితో పాటు మానవులను దేవునితో పాటు లోకాన్ని సమాధానపరచాలి ఈరోజు ఎన్నో పీస్ కమిటీలు ఉన్నాయి పిల్లల ప్రపంచవ్యాప్తంగా కానీ ఆ పీస్ కమిటీకే పీస్ లేదు కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ధాన్యత ఆ యొక్క సమాధానమును తీసుకుని వెళ్ళాలి అందుకే ఏ శ్రీక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట సమాధాన పరసు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుతురు దేవుని కుమారులుగా ఈ లోకాన్ని ప్రభుతో సమాధానపరచాలి సమాధానము లేని చోట సమాధానమును తీసుకొని రావాలి సమాధాన పరిచే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు చాలామంది ఈరోజు విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే ఆ సమాధానమున్న చోట అసమాధానాన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేవారుగా ఉన్నారు సమాధానము చెప్పవలసిన వారు సమాధాన పరచవలసినటువంటి వారు సమస్యలను రేకెత్తిస్తున్నారు సమస్యలను తీసుకొని వస్తున్నారు కానీ ఆ పరిచయం నీకు ఇవ్వలేదు ఆ పరిచయం దేవుడు ఇవ్వలేదు సమాధాన పరిచయ పరిచయం ఇచ్చాడు సమాధానపరచు దేవుడు నీకు సమాధానపరచడానికి దేవుడు హక్కు అధికారం అనుగ్రహించాడు చివరి మాట చెప్పి ముగించాలని కోరుతున్నాను అయితే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట గ్రంథం యాభై ఆరు ఆరులో అన్యులను పరిశుద్ధ పర్వతము మీదకి తీసుకొని వచ్చి వారిని అక్కడ ఆనందింపజేస్తానంటున్నాడు ప్రిలారా ఇలాంటి భాగ్యము ఎంతోమంది రాజులకు లేదండి ఎంతోమంది గొప్పవారికి లేదు ప్రధానులకు లేదు ఐశ్వర్యవంతులకు లేదు ఆశీర్వదించబడినటువంటి వారికి లేదు కానీ దేవుడు మనకు ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు ఎందుకంటే మన మంచి వారమని కాదు గొప్పవారమని కాదు యోగ్యులమని కాదు అపోసరం పావులు చెప్పినట్టుగా మనము నిష్ప్రయోజకులము ప్రియమైన వారిలారా ఇలాంటి మనకు దేవుడిచ్చిన ఈ ఆధిక్యతలు ఎంతో ఉన్నతమై లోకం మనకివ్వలేదు మనుషులు మనకివ్వలేదు ప్రభుత్వాలు మనకివ్వలేదు కానీ దేవుడు మనకు ఈ ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడే ఈ ఘనతలను మనకిచ్చాడు దేవుడే ఇలాంటి కృపలతో మనల్ని నింపాడు కాబట్టి నీవు నేను ఆ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను పోగొట్టుకోకుండా జారవిడ్చుకోకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాలను ఆధిక్యతలను సద్వినియోగం చేసుకుంటూ ఆయన రాకపర్యంత విలోకములో పరిశుద్ధులుగా జీవిద్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రేమగల దేవా దయగల మా తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం లోకములో ప్రభా మేమైతే అవును తండ్రి ప్రయోజనము లేనటువంటి వారము మేమైతే మట్టివారము వారము చెత్త వంటి వారం ప్రభా అయా మరిదిగో తృణీకరించబడిన వారం ఎన్నిక లేనటువంటి వారం మేమైతే చచ్చినటువంటి వారం ప్రభు ఇలాంటి మమలను మీరు ప్రేమించి మమ్మల్ని ప్రయోజకులుగా చేశారు మమ్మల్ని ధన్యులుగా చేశారు భాగ్యవంతులుగా చేశారు దేవామి పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు మాకు దయ్యములను లోబరుస్తూ ఉన్నారు పరలోకములో మమ్మల్ని కూర్చోబెడుతూ ఉన్నారు పరలోకములో మా పేర్లను వ్రాస్తూ ఉన్నారు పరలోకంలో తండ్రితో పాటు కూర్చోగలిగే భాగ్యం ఇచ్చారు ఆ తండ్రితో పాటు కూర్చుండి ఈ లోకములో మరి పడిపోయిన దూతలకు లోకానికి అయ్యా మరిదిగో ఇస్రాయలు ప్రజలకు తీర్పు తీర్చే భాగ్యం అనుగ్రహిస్తున్నారు నిత్యమైన మహిమను మాకిచ్చి అయా నిత్యత్వంలోనికి మమ్మల్ని నడిపించి అయా నిత్య జీవ వారసులుగా మమ్మల్ని పిలిచినదేవా ఈ పాదములకు స్తోత్రం ఒకవేళ ఈరోజు ఈ వాక్యం అంటున్నటువంటి వారిలో ఎవరైతే ఇంకా నిష్ప్రయోజకులు అనుకుంటున్నారో వారిని ప్రయోజకులుగా మార్చండి ఇంత అయా మరి నిష్ప్రయోజకమైనటువంటి వారిని అయా నిష్ నిష్ప్రయోజకులుగా చేశారు అయామికి స్తోత్రం అలాంటి ప్రయోజనం అలాంటి యోగ్యత అలాంటి అర్హత అలాంటి ఆధిక్యత ఈ వాక్యమైన ప్రతి నీ బిడ్డకిచ్చి నీ మహిమలో మీ ఘనత కొరకు వాడుకొని వర్దిల్ల చేసి మహిమ పొందమని వేడుకొను అయా మరి ప్రతిని బిడని మీ చేతులకు అప్పగిస్తుండగా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని నిత్యత్వంలో మీ రాజ్యంలో మీ మహిమ కొరకు నిలబెట్టుకొనమని మహిమ పొందమని పరిపోకుండా జారిపోకుండా అయా మీ యొక్క కృప ప్రతి నీ బిడ్డలో భద్రపరచవలసిందిగా వేడుకుంటూ నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన వేడుకొనుచున్నాము దేవుడు మిమ్మల్ని ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాము మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు మా సంఘమును బరపరచవలనని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కింద అడ్రస్కు సంప్రదించండి మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పుల్లారాజ్ కుమార్ రివాయిల్ బైబిల్ మినిస్ట్రీస్ నల్గొండ సెల్ నెంబర్ నైన్ ట్రిబుల్ జీరో నైన్ త్రీ జీరో త్రీ నైన్ వన్ అందరికీ వందనాలు